Hello friends, welcome back our channel. ఇవాళ మన వీడియో వచ్చేసి హెయిర్ రీగ్రోత్ కోసం చూపిస్తున్నాను. మనకు ఉన్న హెయిర్ గ్రోత్ అవ్వడమే కాకుండా ఇంకా మన అంటే హెయిర్ ఫాల్ అయిపోయిన ప్లేసెస్లో మళ్ళీ కూడా హెయిర్ రీగ్రోత్ అవ్వడం కోసం ఈ వీడియో చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పుదీనా తీసుకున్నాను. మీరు ఫ్రెష్ పుదీనా తీసుకొని అందులో ఫస్ట్ ఓన్లీ పుదీనా తీసుకోండి, ఒక కప్ అంత తీసుకోండి. ఒక కప్ తీసుకుంటే మన స్కాల్ఫ్కి సరిపోతుంది అనమాట. ఇది హెయిర్ మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్కాల్ఫ్ వరకు చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఓన్లీ హెయిర్ రీగ్రోత్ కోసం అని చెప్పాను కదా నేను. సో హెయిర్ డ్యామేజెస్ని వాటన్నిటిని రిపేర్ చేసేయడానికి కాదు, కాబట్టి మీరు హెయిర్ మొత్తం అప్లై చేయాల్సిన అవసరం లేదు. రీగ్రోత్కి కానీ గ్రోత్కి కానీ మనం ఏది అప్లై చేసినా ఓన్లీ స్కాల్ఫ్ వరకు అప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఏదైనా డ్యామేజెస్ రిపేర్వి అలాంటివి ఏదైనా మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే హెయిర్ మొత్తం అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక బౌల్ కానీ ఒక కప్ కానీ మీరు ఏదైనా ఒక గిన్నె లాంటిది చిన్నది తీసుకొని దాంట్లో మొత్తం మన పుదీనా ఆకులతో నింపేయండి. మనకు అంత క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట. ఇక నేను చూపించిన బౌల్ లాంటిది అంత బౌల్లో తీసుకొని దాన్ని పేస్ట్ ఫస్ట్ పేస్ట్ లాగా పట్టండి, వాటర్ వేయకుండా. అప్పుడు అది మనకి కొంచెం పేస్ట్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత అందులో ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ తీసుకోండి వాటర్, అవి చాలన్నమాట. హాఫ్ కన్నా మరి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, బట్ తర్వాత యూజ్ అవుతుంది అన్నమాట. సో హాఫ్ తీసుకోండి. హాఫ్ తీసుకొని మింట్ లీవ్స్లో వేసి అంటే పుదీనాకులలో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ఆ పేస్ట్ని స్ట్రెయిన్ చేసినప్పుడు మనకి దిగ అంటే మన జ్యూస్ అనేది మొత్తం దిగకపోతే మళ్ళీ కొంచెం వాటర్ వేసి దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కొబ్బరి నూనె మీరు ఏది యూజ్ చేసినా సరే మీరు వాడే కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది తీసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఇందులో ఆలివ్ ఆయిల్ అండ్ పుదీనా జ్యూస్ అండ్ కొబ్బరి నూనె, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ గ్రోత్ కానీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ గ్రోత్కి పుదీనా చాలా అంటే చాలా బెస్ట్ అన్నమాట. మనం ఇట్లా అప్లై చేయడం కాకుండా ఫుడ్లో కూడా తీసుకోవాలి ఎక్కువ పుదీనా. చట్నీస్ లాంటి వాటిలో పుదీనా కూడా కంపల్సరీ తినండి, హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అది ఇక్కడ వచ్చేసి నేను ఇవి మొత్తం మిక్స్ చేసుకున్నాను. అది కంప్లీట్గా మనకి వాటర్లో ఆయిల్ అనేది మిక్స్ అవ్వదు కాబట్టి కొంచెం స్పూన్తోని మంచిగా మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒక 5 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత మీరు మనం హెడ్కి అప్లై చేయడానికి ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇవాళ తలస్నానం చేస్తే అది రేపు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అంటే ఇవాళైనా సరే, ఇవాళ మార్నింగ్ తలస్నానం చేస్తే ఈవినింగ్ అట్లా, ఎందుకంటే మన హెయిర్ కంప్లీట్గా డ్రై ఉండాలన్నమాట. ఆయిల్ కానీ ఇంకా వాటర్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు, కంప్లీట్ హెయిర్ డ్రై ఉండాలి. డ్రై ఉన్నప్పుడే స్కాల్ఫ్కి ఇది అప్లై చేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది కదా, ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి. అందులో స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి సపరేట్గా ప్లేలిస్ట్లో పెట్టేశాను అన్నమాట, దీనికి సంబంధించిన వీడియోస్ దానికి. సో మీకు ఈజీగా వీడియోస్ దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా హెయిర్ వచ్చేసి కంప్లీట్ డ్రైగా ఉందన్నమాట. ఇప్పుడు నేను దీనికి ఈ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అండ్ మింట్ జ్యూస్ అనేది నేను అప్లై చేస్తున్నాను. స్కాల్ఫ్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ మనం హెయిర్ మొత్తం పైకి పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అది హెయిర్ లాక్ అనేది తీసేసి మళ్ళీ కూడా మనం మసాజ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా హెయిర్ అనేది ఉల్టా వేసుకొని మనం బ్యాక్ సైడ్ మొత్తం మసాజ్ చేసుకోవాలన్నమాట. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది హెవీగా అంటే మంచిగా ఫాస్టర్ ఉంటుందన్నమాట. మనకు పెరిగేదే కాకుండా కొంచెం ఆగిపోయిన హెయిర్ కూడా పెరగాలి కాబట్టి దానికి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఇవ్వాలి కాబట్టి మీరు కంపల్సరీ మసాజ్ అనేది చేసుకోండి. అండ్ ఇది ఒక 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. 1 అవర్ ఉంచుకునే చాలు. 1 అవర్ to 2 అవర్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా వాష్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.